తమ్ముడికి ఆరోగ్యం బాగానప్పుడు డబ్బులు తీసుకున్నాం అన్నమాట. లోన్ అంటే బోర్కు వచ్చినప్పుడు బోర్ చేయించడానికి తీసుకున్నాం ఒక 20,000 25,000. ఆ అప్పు ఇంకా తీరలా తీరుతాం. అదండి సంగతి. నిదానంగా ప్రయాణం అయితే సాగింది. హైవే మీద ఉన్న షర్ట్ మాత్రం భలే కనపడుతుందండి, భలే ముద్దు వస్తుంది. స్లోగా ఒక 60 కిలోమీటర్ స్పీడ్లోనే వెళ్తున్నా. స్పీడ్ ఎంత లేదండు స్పీడ్ అనుకున్నారు. సార్ అయితే ఇంచుమించుగా రీచ్ అయిపోయారంట విజయవాడ బస్ స్టాండ్కి. అయితే ఇప్పుడైతే వెళ్ళి సార్ని పికప్ చేసుకుని మళ్ళీ కర్లపాలెం రావాలి. ఇప్పుడు విజయవాడ వెళ్ళి రీచ్ అయితే 300 కిలోమీటర్లు అయిపోతాయి మనకి ఈ రోజుతో. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వస్తే ఇంకో 400 కిలోమీటర్లు అయితే దిగ్విజయంగా కంప్లీట్ చేసామన్నమాట మనం. అది ఈరోజు ఒళ్ళు పులిసింది, సీట్ హీట్ ఎక్కింది. నిజమండి బాబు, వర్షం అయితే ఫుల్గా పడుతుందండి, మామూలుగా పడతలేదు. అంటే అంత భయంకరమేం కాదులేండి. అది టైర్లు చూసారా, నేను చాలాసేపుగా ఉన్నానండి, మీరు అస్సలు భయపడద్దు. కావాలంటే చూసుకోండి, 60 కిలోమీటర్ స్పీడ్ అనమాట, నో ప్రాబ్లం. క్లైమేట్ చల్లగా ఉందండి తర్వాత సంగతి తర్వాత. అంటే వెళ్ళింది ఏం పని మీద జరిగింది ఏంటండి, టైం 11 అయింది, అనుకోని విధంగా లేట్ అయిపోయింది. కరెక్ట్ 11 అయింది వచ్చేవరకే. ఇప్పుడు ఎడిటింగ్ లేదు, ఏం లేదు. ఈ వీడియో ఎప్పుడు పెడతానో నాకు తెలియదు. కాసేపు పడుకుని 4 గంటలు లేచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాలి. అది సంగతే చూద్దాం. కొంతమంది కనపడిన ఉన్నారు, ఎందుకంటే టీ షర్ట్ వేసుకుని ఉన్నారు. చూస్తాం ఏం చేసి. టీ షర్ట్ వేసుకుందండి, ఎందుకన్నా మరి ఎక్సర్సైజ్ చేస్తుందంటారు వద్దండి. అందుకని ఇప్పుడే టీ షర్ట్ వేసుకుంది మంచిది. గాడ్ బ్లెస్ యూ. నీ ఒళ్ళు మొత్తం చల్లగా సన్నగా అయిపోవాలని చెప్పి కోరుకుంటున్నా.
రెండు సంగతే ఆ సితార్కైతే చూపులు జారలేదు వేస్ట్ అయిపోయింది పాపం వేసుకుంటుందా అయ్యే అయిన అట్టగ వేసుకుంటుందా అట్టగ వేసుకుంటుందంట అది సితార్ను చూపించండి రెండు వీడియోలు పెట్టండి రోజు అన్నారు చూశారు కదా పరిస్థితి ఎట్లా ఉందో వీడియో రికార్డ్ చేస్తాం అన్నది మాత్రం ఎడిటింగ్ అసలు టైం లేదు పిల్లల్ని చూపిస్తానికి ఇంటికాడ ఉంటారు రెండు రోజుల నుంచి అది సంగతే హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎర్లీ గుడ్ మార్నింగ్ హైదరాబాద్ అయితే బయలుదేరుతున్నాం నాలుగున్నర అయితే టైం అయింది ఫ్రెష్గా స్నానం చేసి గిన్నె నీళ్ళు కాసిచ్చింది ఇవిడ చూడండి అవుతారు అంటుందా హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ కొన్ని వీడియోల నుంచి ఆవిడ కనపడలేదు కదా పిల్లలు కానీ ఆవిడ కానీ కాకపోతే ఇంటిగా ఉంటా ఇంటిగా ఉంటే వాళ్ళే కనపడేవాళ్ళు మీరేం పిల్లల్ని ఝాన్సీని చూపించండి అంటున్నారు ఓకే అది సంగతి బయలుదేరుతున్నారు బాయ్ పిల్ల జాగ్రత్త పిల్లలు అయితే పడుకున్నారండి సితారుగాడు అక్కడ సరే జాగ్రత్త పిల్లలు మరి ఉంటా పిల్ల వస్తా ఇదిగోండి కర్లపాలెం మధ్యలో అయితే ఉన్నాం అన్నమాట అంటే కర్లపాలెం వెళ్ళలేదు పూర్తిగా వాతావరణం భయపెడుతుంటే మీకు చూపిద్దామని చెప్పేసి అదిగో చూసారా ఆ వాతావరణం మీకు చూపిద్దామని చెప్పి ఆగా పెద్ద పెద్దగా తెల్ల తెల్లగా మెరుస్తుంది భయంకరంగా ఇది ఇవాళ రేపు వర్షాలు ఉన్నాయంట మనకైతే ఆంధ్రప్రదేశ్కి అది దీని సంగతి చూపిద్దామని ఆగానండి ఇప్పుడు దాకా మెరిసింది కెమెరా అంటే భయమా ఏంది రా బయటికి రా రా రావా అరణి ఇష్టం అప్పుడప్పుడు వస్తుంది ఓకే ఓకే అదండి సంగతి సార్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి అబ్బో ఉరుములతో పాటు ఇందాక మెరుపులు మెరుపులతో పాటు ఉరుములు కూడా స్టార్ట్ అయినాయి ఒక్క మంచి మెరుపు రా అమ్మ రికార్డ్ చేస్తాను నిన్ను బాబా ఇప్పుడు దాకా వచ్చావు ఫోన్ తెత్తండి పారిపోతున్నావు రాట్లా సంగతి తెలంగాణలో ఎంటర్ అయిపోయాం కాఫీ తాగదామని చెప్పేసి ఆపామన్నమాట ఇదే మన కారు ఇక్కడైతే కాఫీ షాప్ ఒకటి ఉంది ఇంకా మనం ఇంచుమించుగా ఒక 40 కిలోమీటర్లు వెళ్తే సరిపోద్ది 40 మ్యాక్సిమం 50 అది సంగతి హైవేని గులగుల చేస్తున్నారు టోల్ ట్యాక్స్ కట్టారు కదా మరి ఆ మాత్రం వాడద్దు టోల్ కట్టేస్తున్నప్పుడు వాడాలి హే మీరు కట్టారా టోల్ గేట్ వస్తున్నారు హలో హలో కట్టారా లేదా కట్టే ఉంటారు అది సంగతి ఎట్టకేళకి 1 గంటకి అయితే వనస్థలిపురం చేరుకున్నాం ఈ కార్ ఏదైతే ఉందో ఈ కార్ని కొంచెం వర్క్ ఉంది ఈ కార్ని అక్కడ షాప్ దగ్గర ఇచ్చేసి అదే మెకానిక్ షెడ్ దగ్గర ఇచ్చేసి I20 కార్ ఉంది సార్కి I20 వేసుకుని ఒక 60 కిలోమీటర్లో ORR ట్రిపుల్ ఆర్ కాదండి డబుల్ ఆర్ ORR అవుటర్ రింగ్ రోడ్ మీద అయితే కొట్టి 60 కిలోమీటర్స్ వెళ్ళి మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్తాం అనమాట మల్లారెడ్డి గారు తెలుసు కదా పాలు అమ్మినా పెరుగు అమ్మినా పూలు అమ్మినా అంటారు తెలుసు కదా మోడల్ ఆయనే చెప్తారు మోడల్ మల్లారెడ్డి అని సార్ వాళ్ళ క్యాంపస్కి అయితే వెళ్తాం ఇప్పుడు సార్ వాళ్ళది ఇక్కడ ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ కీస్ అయితే మనకి ఇచ్చారు ఒక 10 నిమిషాలు మన సొంత ఫ్లాట్ని అంటే సొంత ఫ్లాట్లా ఫీల్ అయిపోదాం కదండి పైకి వెళ్ళి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అది ఇక్కడ చెప్పారన్నమాట ఎవరంటే సెక్యూరిటీకి చెప్పారు కీస్ ఇవ్వమని అంతకుముందు ఒకసారి వచ్చా కానీ మీకు చూపించలే అదే యాక్సిడెంట్ అయిన టైంలో వచ్చా అన్నాను కదా అప్పుడైతే వచ్చా అవకాశం లేదు చూపించేదానికి హలో బ్రో హలో ఎవరు లేరేంటి ఏమండి ఏంటండి బాబు ఈ నిరీక్షణ నాకు ఇప్పటికే నిద్ర వస్తుంది కొంతసేపు పడుకుందాం అనుకుంటే అక్కడ పెట్టాము మన బండి అండర్ గ్రౌండ్లోంచి కిందకు వస్తే చీకటకుంది యాక్చువల్లీ ఈ రూమ్లో తీసుకుని మనం పైకి పోవాలి ఎక్కడ అనుకుంటా మనకు తాళం ఇచ్చేది అక్క పలకుండా వెళ్తున్నాను అక్క 102 థ్యాంక్ యూ
ఏ లిఫ్ట్ ఏది లిఫ్ట్ మై వైపు ఏంటి కింద గ్రామం మొత్తాలి పైకి పోవాలి ఒకటి రెండు ఏంది మూడు కాదే మనం బ్రో బ్రో రెండే సంచి ఇక్కడ పెట్టా పెట్టి ఇటు తిరుగు చూసా ఇటు తిరుగు చూడడం కల్లే ఈ డోర్ని నేను ఇట్లా లాక్ చేసి వెళ్ళా వచ్చే వరకు ఇట్లా ఓపెన్ చేసి డోరు